కడప జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించారు. దీనిలో భాగంగా కడప విమానాశ్రయం నుండి కాజీపేట వరకు రోడ్ షో కార్యక్రమాన్ని నిర్వహించారు. చంద్రబాబు నాయుడును కలవడానికి జిల్లాలోని నలు ప్రాంతాల నుండి కార్యకర్తలు తండోపు తండాలుగా తరలివచ్చారు. ఆ జన బలాన్ని చూసి చంద్రబాబు నాయుడు ఆనంద బాష్పాలు వదిలారు. కమలాపురంలో బాదురే బాదురు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ బలంగా ఉందని, 2024 ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి వచ్చిన కార్యకర్తలను చూసి చంద్రబాబు నాయుడు ఆశ్చర్యపోయారు. ఆయన 40 సంవత్సరాల రాజకీయ అనుభవంలో మొట్టమొదటిసారిగా కడప జిల్లాలో ఇంతమంది కార్యకర్తలు వచ్చారని చాలా సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, నియోజకవర్గ నాయకులు, మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మరి ఇక్కడికి వచ్చేసినప్పుడు కాదండి ప్రజలు